హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సురేష్. మీరు చూస్తుంది సురేష్ ఫ్రూటీ డిజైనింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి డిజిటల్ పెయింటింగ్కి ఏఏ బ్రషెస్ యూజ్ చేస్తారు, అలాగే వాటి సెట్టింగ్స్ ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా క్లియర్గా అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను. కాబట్టి మీరు స్కిప్ చేయకుండా ఇంతవరకు అయితే వాచ్ చేయండి. వీలైతే మీకు ఈ వీడియో కనుక నచ్చితే కింద కమెంట్ సెక్షన్లో మీ యొక్క లైక్ని కానీ కామెంట్ కానీ చేయడానికైతే ట్రై చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో ఒపీనియన్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామా. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టేసరి మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. ఆటోడెస్క్ స్కెచ్ బుక్ ఉంటుండే కదా, ఆటోడెస్క్ స్కెచ్ బుక్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సైజ్ ఉంటాయి కదా, సైజ్ మీకు నచ్చిన సైజ్ ఎవరైనా మీకు ఆర్డర్ ఇస్తారు కదా, వాటికి తగిన సైజులో మీరైతే న్యూ స్కెచ్చెస్ తీసుకొని ఎడిటింగ్ అయితే చేసేసుకోండి. మన మెయిన్ పర్పస్ ఏంటి అంటే బ్రషెస్ ఉంటాయి కదా, బ్రషెస్ని ఏ వీటికి ఏ విధంగా యూజ్ చేయాలనేది మీకు అయితే నేను ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను. కాకపోతే నేను ఫస్ట్ ఒక శాంపిల్కి ఒక ఇమేజ్ని అనేది అయితే నేను తీసుకుంటాను. ఎందుకోసం అని అంటే మనం ఏదైనా ఎడిటింగ్ చేసినప్పుడు అంటే శాంపిల్ తీసుకొని ఎడిట్ చేస్తే బాగుంటుంది. కాబట్టి నేను ఒక శాంపిల్కి ఒక ఇమేజ్ని అయితే తీసేసుకుంటున్నాను. ఇమేజ్ నేను శాంపిల్కి ఒక ఇమేజ్ని తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని ఎరేజ్ చేయాలనుకుంటే రెండు బ్రషెస్ అయితే యూజ్ చేయొచ్చు. ఒకటి సాఫ్ట్ ఎరేజర్ బ్రష్, అలాగే హార్డ్ ఎరేజర్ బ్రష్, రెండు ఉంటాయి. ఈ రెండింటిని ఎక్కడ అంటే లెగసీ ప్యానల్లో ఇవి రెండు అయితే ఉంటాయి. వీటిని ఎరేజ్ టూల్గా యూజ్ చేస్తారు. ఇక్కడ హార్డ్ ఎరేజర్ బ్రష్లో అమౌంట్ ఆఫ్ ఎరేజ్డ్ అనేది 100% ఉండాలి. సైజ్ అనేది మీకు నచ్చినట్టుగా పెట్టేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ చిన్నగా అయిపోయింది అన్నప్పుడు ఇక్కడ నోడ్ మీద ఉంటుంది కదా, నోడ్ని క్లిక్ చేయండి. ఇక్కడ నోడ్ కనిపిస్తుంది, నోడ్ని క్లిక్ చేసి మీకు సైజ్ అనేది ఇంక్రీజ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు ఎరేజ్ చేసిన తర్వాత ఫస్ట్ నెక్స్ట్ ఏం చేస్తామంటే బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ చేస్తాం. దానికోసం జస్ట్ ఏం లేదు, ఇక్కడ లేయర్ లైబ్రరీలోకి వెళ్ళి ఇక్కడ మీకు ఆర్టిస్ట్లో ఇక్కడ ఒక బ్రష్ ఉంటుంది చూడండి, సాఫ్ట్, ఇది స్లేట్. ఇక్కడ స్లేట్ వాటర్ కలర్ అనేది, స్లైట్లీ వాటర్ కలర్ అనేది ఒక బ్రష్ ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసేసుకొని సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ స్ట్రెంగ్త్ ఫ్లో అనేది ఈ విధంగా పెట్టేసుకొని 10 and 34 అయితే పెట్టేసుకోండి. ఫ్లో ఏమో 10 ఉండాలి, స్ట్రెంగ్త్ 34 ఉండాలి. వీటితో పాటుగా దీన్ని నేను ఎలా డ్రా చేసుకోవాలో మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఒక 3 లేయర్స్ అయితే తీసేసుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ని క్రియేట్ చేసుకోవాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్కి ఒక నేను కలర్ని అయితే సెలెక్ట్ అయితే చేసేసుకున్నాను. ప్రీవియస్లో దీనికి ఒక ఫుల్ లెంత్ ట్యూటోరియల్ అయితే చేసేసాను, దాన్ని మీరు అయితే చూసేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఒక కలర్ తీసేసుకొని అలాగే ఒక లోయర్ తీసేసుకొని మీకు నచ్చిన విధంగా ఏదైనా ఒక కలర్ని అయితే సెలెక్ట్ చేసేసుకోండి. నేను ఒక కలర్ని అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను. ఇలా సింపుల్గా ఇలా బ్రష్ చేసేయండి. ఇది ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ అవుతుంది. అలాగే ఇంకొక లేయర్ మీద సెలెక్ట్ చేసేసుకొని ఇలా మళ్ళీ ఇంకొక లేయర్, ఇప్పుడు పూర్తిగా వైట్. ఇప్పుడు చూడండి, మీకు ఇంకా ఈ ఒక్క బ్యాక్గ్రౌండ్ ఒక కలర్ని చేంజ్ చేసేస్తే సరిపోతుంది. అయిపోయి ఇప్పుడు ఇది ఒక బ్యాక్గ్రౌండ్ క్రియేట్ అయితే ఏం లేదు, జస్ట్ మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ని సెలెక్ట్ చేసుకొని దీని మీద ఒక 3 లేయర్స్ క్రియేట్ చేసేస్తే బ్యాక్గ్రౌండ్ అనేది క్లియర్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇదంతా చేసిన తర్వాత మనం స్మడ్జ్ అండ్ హెయిర్ అనేది స్కేటింగ్ చేయాలి. దానికోసం జస్ట్ ఏం లేదు, మీరు ఏదైతే దాన్ని ఉందో దాన్ని సెలెక్ట్ చేసేసుకోండి. ఇమేజ్ కానీ పిక్చర్ కానీ ఏదైనా ఉంటే ఇక్కడ హెయిర్ బ్రష్ అనేది ఉంటుంది. హెయిర్ బ్రష్లో మనకి ఫ్లో అనేది 100%లో ఉండాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫ్లో 100లో ఉండాలి. స్ట్రెంగ్త్ అనేది మీ ఇష్టం, మీకు నచ్చిన విధంగా నేటైతే పెట్టేసుకోండి. సైజు కూడా మీ ఇష్టం, మీకు నచ్చిన విధంగా పెట్టేసుకోండి. ఇక్కడ ఫ్లో అనేది మాత్రం 100లోనే ఉండాలి. 100లోకి ఉన్న తర్వాత సింపుల్ ఏం లేదు, మీకు ఏ సైడ్ నుంచి డైరెక్షన్ కావాలో ఆ డైరెక్షన్లోకి మీరు ఈ విధంగా హెయిర్ని స్కేటింగ్ చేసేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు హెయిర్ అయిపోయింది. నెక్స్ట్ స్మడ్జ్ చేస్తారు కదా, ఫేస్కి స్మడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దానికోసం నేను ఒక 4 బ్రషెస్ని అయితే యూజ్ చేస్తాను. అది స్మడ్జ్లో ఉంటాయి, ఆ బ్రషెస్ని మీకు చూపిస్తాను. ఇక్కడ స్మడ్జ్ ఉంది కదా, స్మడ్జ్ ప్యానల్లో, ఈ స్మడ్జ్ ప్యానల్లో నేను 4 బ్రషెస్ అయితే యూజ్ చేస్తాను. ఒక్కొక్క బ్రష్ని అయితే మీకు చెప్తాను. ఇప్పుడు నేను మీకు చూపించిన బ్రష్ ఉంది చూసారా, దేని నేను ఫేస్కి ఉన్ను అలాగే ఐస్కి అయితే యూజ్ చేస్తాను ఈ బ్రష్ని. అలాగే ఇంకా ఫేస్ స్మూత్, ఇంకా హైలైట్ స్మూత్గా రావాలనుకున్నప్పుడు ఈ బ్రష్ని యూజ్ చేసేస్తాను. అలాగే మనకి హెయిర్స్ దగ్గర, ఐబ్రోస్ దగ్గర లైన్స్ రావాలంటే నేను ఈ బ్రష్ని అయితే యూజ్ చేస్తాను. ఇది
ప్యూర్ ఫేస్ కోసం అయితే యూజ్ అయితే చేసేస్తాను. ఇదే ఐబ్రోస్ దగ్గర ఉంటాయి చేసావా ఆ ప్లేస్లో ఉండడానికి అయితే యూజ్ చేస్తాను. మిగతా బ్రష్ని అయితే నేను ఎక్కువ సరిగ్గా వాడాను. ఈ బ్రష్ని ఒక ఎక్కడ లైన్స్ థిక్ లైన్స్ కావాలన్నప్పుడు ఆ బ్రష్ని యూజ్ చేసేస్తాను. అలాగే ఇవి వచ్చేసి నేను లిప్స్ దగ్గరనైతే ఎక్కువగా యూజ్ చేసేస్తాను. ఇవి ఉంటాయి చూసారా, ఇవన్నిటిని నేను మెయిన్గా యూజ్ చేసే బ్రషెస్. వీటిని నేను ఈ ఫోర్ బ్రషెస్ని నేనైతే మెయిన్గా యూజ్ అయితే చేసేస్తాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈ బ్రష్ని అనేది నేను ఈస్క్ అండ్ ఫేస్కి అయితే యూజ్ చేసేస్తాను ఐబ్రోస్కి. అలాగే ఇది ఓన్లీ ఫేస్ మూత్కి అయితే యూజ్ చేసేస్తాను. ఎక్కడైనా థిక్ లైన్స్ ఇట్లా కావాలనుకుంటే నేను ఈ బ్రష్ని అయితే యూజ్ చేసేస్తాను. దాంతోపాటుగా లిప్స్ ప్లేస్లో కావడానికి నేను ఈ బ్రష్ని అయితే యూజ్ అయితే చేసేస్తాను. ఓకే, ఇప్పుడు మీకు స్మడ్జ్ ఎడిటింగ్ అయిపోయింది. ఇదంతా ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మరి ఈ ఎండింగ్లో మనకు కలరింగ్ అనేది ఇవ్వాలి. జస్ట్ ఏం అంటే ఎండింగ్లో ఒక డిజైన్ ఉంటుంది కదా, అంటే ఫేడ్ ఎఫెక్ట్ వచ్చే విధంగా. దానికి ఏం లేదు, జస్ట్ ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఫిల్ ఉంటుంది, ఫిల్ సెలెక్ట్ చేసేసుకోండి. ఫిల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ గ్రేడియంట్ అని ఉంటుంది, లీనియర్ ఫిల్ అని ఉంటుంది. లీనియర్ ఫిల్ నేను సెలెక్ట్ చేసుకొని ఇలా పెట్టేసేయండి. మనకి బ్లాక్ కలర్ ఉంటుంది చూసారా, బ్లాక్ కలర్ అనేది అవసరం లేదు కాబట్టి దాన్ని సింపుల్గా ఎరేజ్ మీద చేసేయండి. ఇప్పుడు మనకి ఈ విధంగా కిందికి జరుపుకుంటే ఇక్కడ ఒక ఫేడ్ ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది. జస్ట్ సింపుల్గా మనం కొన్ని ట్రిక్స్ ఉంటాయి చూసారా, వీటిని యూజ్ చేసుకొని మనం స్మడ్జ్ ఎడిటింగ్ చేసేసుకొని మంచి ఇన్కమ్ని అయితే ఎర్న్ చేసేసుకోవచ్చు. ఒక స్మడ్జ్ డిజైన్కి అయితే ఇప్పుడు 300 to 600 అయితే తీసుకుంటున్నారు ఎవరు చేసినా. కాబట్టి మీరు వీటన్నిటిని అయితే తీసేసుకొని ఎడిటింగ్ అయితే చేయండి. ఓకే, మన ఫైనల్గా కొందరు డాడ్జ్ అండ్ బర్న్ ఎఫెక్ట్స్ కూడా చేస్తారంటే డాడ్జ్ చేయడానికి 2 ప్రాసెస్లు అయితే యూజ్ చేస్తాను నేను ఎక్కువ. ఇవి సాఫ్ట్ బ్రష్ ఉంటుంది చూసారా, సాఫ్ట్ ఎయిర్ బ్రష్ అనేది నేను ఎక్కువ యూజ్ చేసేస్తాను. ఏం లేదు, సాఫ్ట్ ఎయిర్ బ్రష్ని సెలెక్ట్ చేసేసుకొని సెట్టింగ్స్లోకి వెళ్తాను. మీకు సెట్టింగ్స్లో ఏమేమి పెట్టుకోవాలో మీకు చూపిస్తాను. ఒపాసిటీ 100లో పెట్టేసుకోండి. సైజు మీకు నచ్చిన విధంగా అయితే అంటే మీ ఇమేజ్ యొక్క దాన్ని బట్టి సెట్ చేసుకొని మీరు సైజు మీకు నచ్చిన విధంగా పెట్టేసుకోండి. అలాగే ఇప్పుడు ఏదైతే లేరు అంటే మనం డాడ్జ్ చేస్తామో దాన్ని సింపుల్గా ఓవర్లేలో పెట్టేసేయండి. ఓవర్లేలో పెట్టేసి ఇక్కడ కలర్ వైట్లో పెట్టండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వైట్ ఉన్నదనుకో, వైట్ ఉంటే అది డాడ్జ్ అవుతుంది. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను, ఇది డాడ్జ్ అంటారు. అలాగే దీన్ని నేను బ్లాక్లోకి పంపిస్తాను ఓవర్లేలో. ఇది బర్న్ అంటారు, ఇంకో బర్న్. అదే దీన్ని వైట్ కలర్లో పంపించేసాను అనుకో, డాడ్జ్. ఈ ప్రాసెస్లో మనం చేసుకోవచ్చు. ఎక్కువ హెయిర్స్కి డాడ్జ్ బ్లాక్ కలర్లో ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. అప్పుడు మనకి హెయిర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు హైలైట్గా కనిపిస్తాయి. ఇప్పుడు చూస్తున్నారా, డాడ్జ్. అలాగే హ్యాండ్స్ కార్నర్స్కి ఇలా డాడ్జ్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. అంటే డాడ్జ్ ప్రాసెస్లు ఏం లేదు. ఏదైతే మనం సాఫ్ట్ ఎరేజర్ బ్రష్ ఉంటున్నా ఆ ఎరేజర్ బ్రష్ని అయితే సెలెక్ట్ చేసేసుకొని కలర్ వచ్చేసి వైట్లో ఉంటే డాడ్జ్, అలాగే బ్లాక్లో ఉంటే బర్న్. ఈ విధంగా మీరు డాడ్జ్ అని బర్న్ చేసేయండి. మళ్ళీ ఇంకొకటి, ఫేస్కి కొందరు కలర్స్ అప్లై చేసేస్తారు. నేను లేయర్ ఆఫ్ చేసేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్కి ఫేస్కి కలర్ అప్లై చేయాలి. దానికోసం జస్ట్ సింపుల్గా మీరు ఏం లేదు, ఇక్కడ బేసిక్లో ఇక్కడ థర్డ్ వన్ బ్రష్ ఉంటుంది చూసారా, ఇక్కడ ఫ్లో ఎయిర్ బ్రష్ని అయితే సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసేసుకొని ఎక్కువ యూజ్ చేసే కలర్లు వచ్చేసి నేను చూపిస్తున్నాను చూడండి, ఈ ఆరెంజ్ కలర్ ఈ ప్లేస్లో 30, 100, 50లో ఉండే ఆరెంజ్ కలర్. అలాగే నెక్స్ట్ రెడ్ కలర్ని యూజ్ చేసేస్తారు. హై డార్క్లో ఉండే వాటికి రెడ్ కలర్ని అయితే యూజ్ అయితే చేస్తారు. ఈ రెడ్ కలర్ని యూజ్ చేస్తారు. అలాగే పేల్ పింక్ కలర్ని అయితే ఈ కలర్ని యూజ్ చేసేస్తారు. ఏం లేదు, జస్ట్గా మీరు కలర్ సెలెక్ట్ చేసేసుకొని ఇలా పెట్టేసుకోండి. దీనికి కలర్ వచ్చేసి ఉంటుంది కదా, ఈ యొక్క బ్లెండింగ్ మోడ్లో బ్లెండింగ్ మోడ్ సెలెక్ట్ చేసేసుకొని ఓవర్లేలోనే అయితే పెట్టేసేయండి. అప్పుడు మీకు ఈ కలర్ యొక్క డెన్సిటీ అనేది క్లియర్గా మంచిగా కనిపించడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, ఇప్పుడు నేను ఒక రెడ్ కలర్ పెట్టి చూపిస్తాను. మళ్ళీ గ్రీన్ కలర్. మళ్ళీ పింక్ కలర్. ఈ విధంగానే డిజిటల్ పెయింటింగ్ అనేది అయితే చాలామంది చేస్తుంటారు. ఇవన్నీ చెప్పడానికి రీజన్ ఏంటి అంటే డిజిటల్ పెయింటింగ్ అనేది చేసుకుంటూ
ఎర్నింగ్స్ ఉంటాయి చూసారా, ఎర్నింగ్స్ అనేది మంచిగా మనం ఎర్న్ అయితే చేసుకోవచ్చు. చాలామంది ఇప్పుడు డిజిటల్ పెయింటింగ్ అనేది ఫేమస్ అవుతుంది కాబట్టి ఈ ట్రిక్స్ని, ఈ బ్రషెస్ని, అలాగే చెప్పిన సెట్టింగ్స్ని అయితే యూజ్ చేసేసుకొని మీరు కూడా ఎర్నింగ్ అనేది అయితే స్టార్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే కనుక షేర్ చేయండి మర్చిపోకుండా. ఈ వీడియోలో ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ జై హింద్.